नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी जगंपेट नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज मारवति शिवगणेश अम्मा मारवति सत्यवती स्वर्गस्थलैन कारणंगा केंद्र माजी मंत्री वर्यलु एमएम पल्लम राजु शिवगणेश परामर्शिंचडं जरिगिंदि వాళ్ళు నిర్ణయం తీసుకునే నిర్ణయం కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆనవాయితీగా యూపీ ఎలక్షన్స్ వస్తుంది కనుక రైతులందరూ కూడా ఇంకా ఆందోళనగా ఉన్నారు కనుక అది విత్డ్రా చేయటం మోడీ గారు అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా రైతులకి విజయవంతమైన విషయమైనా కూడా ఈ ప్రభుత్వం పరిపాలన తీరు మనకు అర్థమవుతుంది. కేవలం ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మనం చూసాం ఈ ఐదు రాష్ట్రాలకి ఎలక్షన్స్ జరిగినప్పుడు జనవరి మార్చ్ ఏప్రిల్లో కేవలం వెస్ట్ బెంగాల్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం కరోనాను కూడా లెక్క చేయకుండా వెస్ట్ బెంగాల్ మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం 8 ఫేజెస్లో ఎలక్షన్ పెట్టి దారుణంగా ఓడిపోవటం మనం చూసాం. అలాగే ఈ వచ్చే ఎలక్షన్లో కూడా తప్పకుండా మోడీ గారు బీజేపీ కూడా ఈ వచ్చే ఎలక్షన్లో కూడా తప్పకుండా ఓడిపోతారు రైతాంగానికి చేసిన మోసాన్ని బట్టి. అయితే ఈ వచ్చే పార్లమెంట్ సెషన్లో ఈ బిల్స్ పూర్తిగా ఉపసంహరించుకుంటారని కూడా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా రైతులు ఏదైతే కోరుకుంటున్నారో మినిమం సపోర్ట్ ప్రైస్ మిగతా అంశాల మీద కూడా దృష్టి పెట్టి ఒక కాంప్రిహెన్సివ్గా బిల్లును తయారు చేసి రైతుకి ఆదుకునే విధంగా తర్వాత అగ్రికల్చర్ కూడా బాగా సక్రమంగా కాంప్రిహెన్సివ్గా సపోర్ట్ చేసే విధంగా బిల్లుని అందరినీ సంప్రదించి అన్ని పార్టీలతో సంప్రదించి సక్రమంగా అది పార్లమెంట్లో కూడా చర్చించి అది తీసుకొస్తారని కూడా మేము ఆశపడుతున్నాం. ఈ గత 2 సంవత్సరాలు కూడా మొత్తం ప్రపంచం అంతా ఈ కరోనా మహమ్మారితో చాలా ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా 2వ దశలో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు చాలా ఆపత్తులను కూడా కోల్పోయాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులైన బాబు గారు అన్నయ్య గారు పోవడం అలాగే చాలామంది దగ్గర వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా స్నేహితులు కానీ ఆత్మీయులు కానీ పడిపోవడం మనం చూసాం. అయితే మహమ్మారి తగ్గుముఖంలో ఉన్నా కూడా అందరూ కూడా జాగ్రత్త పడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం సెకండ్ వేవ్లో అలాగే అశ్రద్ధ చేసాం. థర్డ్ వేవ్ తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా కూడా మరి కొత్తగా ఆఫ్రికా నుంచి ఏదో కొత్త వైరస్ వచ్చిందనేది కొత్త స్ట్రెయిన్ వచ్చిందనేది కూడా మనం వింటున్నాం. అందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. దేవుడి దయవల్ల ఇంకా ఇంకేమి ఆపద లేకుండా సాగిపోతే మనందరికీ కూడా మంచిది. అయినా జాగ్రత్తలో ఉండమని ముందుగా మేమందరినీ కోరుకుంటూ ఇవాళ మరి శివగణేష్ గారి ఇంటికి మరి ఆయన ఒక విధంగా ఈ సంవత్సరంలో లాస్ట్ గత సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు పాప పుట్టింది కానీ ఒక నెల క్రితం మరి వారి తల్లిగారు పోవడం చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన అలాగే ధైర్యంగా మరి ఆయన బాధ్యత నిర్వహణలో ఆయన ఉన్నారు. ఇవాళ మరి పరిస్థితులు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి కాకుండా కొన్ని కొన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరిని సంప్రదించకుండా మరి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఆనవాయితీ అయిపోయింది. 2016లో డిమానిటైజేషన్ చేస్తే ఎంత ఇబ్బంది కలిగిందో మనం చూసాం. ఎకానమీ దెబ్బతింటమే కాకుండా ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రైతాంగం తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాగే ప్రిపరేషన్ లేకుండా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ దానివల్ల కూడా చాలా ఇబ్బందులు మనం కోల్పోయాం. ఎకానమీకి దానికి కూడా ఎఫెక్ట్ అయింది. ఈ కరోనా జరుగుతున్న పార్లమెంట్లో కూడా చర్చ చేయకుండా ఈ రైతులకు సంబంధించిన బిల్లులు కూడా పెట్టడం జరిగింది. రైతులు ఆ విధంగా ఇది ఎవరిని కన్సల్ట్ చేయకుండా పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నా కూడా అది పార్లమెంట్లో చర్చించకుండా ఆ బిల్లును అనౌన్స్ చేయటం తర్వాత రైతాంగం అంతా ముఖ్యంగా
నార్త్ ఇండియాలో రైతాంగం అంతా కూడా రోడ్ ఎక్కడం సంవత్సరం పైగా